विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले वेदांता स्वामी नमस्ते सरस्वते देवे गौरवाणी विचारणे विशेषतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय हरे कृष्ण अंडी अंदर की హరే కృష్ణ మన అందరికి ఎవరండి మన వెల్విషర్ మన స్నేహితుడు మన శ్రేయోభిలాషి ఎవరండి అందరికి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అయితే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే అని ఎందుకు అని మనకి ఆ ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది మనము భగవద్గీత నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఈ రోజు చర్చిద్దామండి కృష్ణ భగవానుడు భగవద్గీతలో ముఖ్యంగా ఒక శ్లోకం చెప్పాడండి ఆ శ్లోకాన్ని బేస్ చేసుకుని మనం కృష్ణ భగవానుడు ఏ విధంగా మనకు శ్రేయోభిలాషి అనేది చర్చిద్దాం ఈరోజు భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకా మహేశ్వరాం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వానాం శాంతి ముచ్యతి భోక్తారాం యజ్ఞ తపసాం ఇది మనం చాలా సార్లు చర్చించాము భోక్త అంటే ఎవరండి భోక్త అంటే అనుభవించేవాడు ఏదైనా అనుభవించేవాడు ఎవరికి ఆ మనం ఏం అనుభవిస్తాడు ఆయన అంటే ఈ లోకంలో ఉన్న ప్రతీది ఆయనకే చెందుతుంది ఈ లోకంలో ఉన్న ప్రతీది ఆయనే అనుభవిస్తాడు అవి ఏంటివి మనము ఆ ఈ జీవులుగా మనం ఏం చేసిన అంటే మనం చేసే అన్ని పనులకి భోక్త ఆయనే మనం భగవంతుడికి ఏది ఏ విధమైన సేవ చేసినా ఏ విధమైన ప్రసాదం ఇచ్చినా ఏమైనా యజ్ఞ యాగాలు చేసినా తపస్సు చేసినా ధ్యానం చేసినా ఏం చేసినా దాని యొక్క ప్రతిఫలం ఆ చేసిన దాని యొక్క పని యొక్క ఆ ఫలాన్ని అనుభవించేవాడు భోక్త శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఆయనే అనే దానికి కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అన్నిటికీ భోక్త ఆయనే అన్ని ఆయనకే చెందుతాయి అనే విషయాన్ని మనకు చెప్తున్నాడండి ఇంకా మనం ఏం చేస్తాం మనము ఆధ్యాత్మికమైన సేవలతో పాటు మన విద్యుక్త ధర్మాలని చేసే యొక్క బాధ్యత కూడా మనకు ఉంటుందన్నమాట మన ధర్మాలు ఏంటి మనము చేసే వర్ణాశ్రమ ధర్మాలు అంటే మనము ఏదైనా ఒక వర్ణానికి కానీ ఒక ఆశ్రమానికి చెంది ఉంటాం అందులో మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి అవన్నీ మనము చేస్తూ ఉంటాం అన్నమాట ఆ విధంగా అన్ని పనులకు కూడా ఆయనే భోక్త ఈ విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి నైమిషారణ్యంలోని బ్రాహ్మణులకి ఒక శ్లోకంలో వివరిస్తున్నారండి అది అత పుంచిర్ ద్విజ శ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం అత పుంచిర్ ద్విజ శ్రేష్ట ఓ బ్రాహ్మణులారా ఓ ఋషులారా అని సుఖదేవ గోస్వామి నైమిషారణ్యంలో ఉన్న ఋషులని సంబోధిస్తూ అంటున్నారన్నమాట వర్ణాశ్రమ విభాగశః వర్ణాశ్రము అంటే వర్ణాలంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆశ్రమాలు గృహస్థాశ్రము మళ్ళీ సన్యాసాశ్రమము వానప్రస్థము ఇంకా బ్రహ్మచారి ఈ విధంగా అనేక రకాల ఆశ్రమాలు ఉన్నాయి ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా వాళ్ళు చేసే పనులు వాళ్ళకి వాళ్ళ వర్ణ ప్రకారం వాళ్ళ ఆశ్రమం ప్రకారం వాళ్ళకి ఇచ్చిన విద్యుక్త ధర్మాలని వాళ్ళు పాటిస్తూ ఉండే క్రమంలో ఇంకేం చెప్పారండి స్వనుస్తిష్ట ధర్మస్య అన్నింటినీ
అవన్నీ కూడా ఆ ధర్మాలు అన్ని కూడా ఎందుకు అంటే సంసిద్ధి హరితోషణం, హరిని సంతృప్తి పరచడానికే మనం చేసే ఏ కార్యక్రమమైనా ఏ పని అయినా. ఎవరిని సంతృప్తి పరచడానికండి? హరిని, శ్రీహరిని, శ్రీకృష్ణ భగవాను సంతృప్తి పరచడం కోసమే మనం చేసే అన్ని కార్యాలు అని సుఖదేవ గోస్వామి భాగవతం ఆరంభంలోనే ఆ నైమిషారణ్య ఋషులకి వివరిస్తూ ఉన్నారన్నమాట. మనము ఆయన లేనిదే భగవంతుడికే అన్ని అర్పిస్తున్నాం, ఆయన నుంచే మనము వచ్చామన్నమాట. ఆయన లేకపోతే అసలు మనం లేం, ఆయన నుంచే మనం వచ్చాము, ఆయన లేకపోతే మనం లేమని దీని గురించి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో, అహం అంటే నేను అని కృష్ణ భగవాను చెప్తున్నా. అహం సర్వస్య ప్రభవో, అన్నిటికీ మూల కారణం శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు. అన్నిటికీ అంటే ఏమండి, ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయన సృష్టించింది, ఆయన నుంచి వచ్చింది అన్నమాట. ఈ లోకంలో మనుషులు ఏ విధమైన జీవి అయినా ప్రాణి అయినా మనుషులు జంతువులు పక్షులు మళ్ళీ మన రాష్ట్రాలు దేశాలు మళ్ళీ గ్రహాలు అన్నిటిని కూడా ఈ మొత్తం విశ్వాన్నే సృష్టించింది భగవంతుడే. అందుకని అహం సర్వస్య ప్రభవో, అన్నీ కూడా నా నుంచే వచ్చాయి, మత్త సర్వ ప్రవర్తతే అన్నీ నా నుంచే వచ్చాయని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. అయితే ఇతి మత్వా భజంతే మాం, ఈ విషయాన్ని తెలుసుకొని ఇది అర్థం చేసుకొని ఎవరు నన్ను పూజిస్తారో ఎవరు నన్ను ఆరాధిస్తారో ఎవరు నన్ను ప్రేమిస్తారో వాళ్లే దాని గురించి ఏం చెప్పారండి, బుధాభావ సమన్విత అంటే వాళ్లే బుద్ధిమంతులు వాళ్లే భక్తులు వాళ్లే జ్ఞానులు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా కృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. భగవంతుడే అన్నిటికీ మూల కారణమని మనం తెలుసుకొని ఆయననే నుంచి అన్నీ వచ్చాయని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఎప్పుడు తెలుసుకొని భగవంతుణ్ణి మనం ఆరాధిస్తాం పూజిస్తాము ప్రేమిస్తామో వాళ్ళు మాత్రమే బుద్ధిమంతులు వాళ్ళు మాత్రమే భక్తులు అనే విషయాన్ని మనకి ఇక్కడ వివరిస్తున్నారండి. ఆ విధంగా మనము భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం ఏ విధంగా తెలుసుకోగలం? ఆయన అన్నిటికీ మూల కారణమని చెప్తున్నాడు, కానీ మనం ఎలా తెలుసుకోగలం? మనము శాస్త్రాల ద్వారా శాస్త్రాలని చదువుతూ, భగవంతుడు మనకి భగవద్గీతని ఇచ్చాడు, భగవద్గీత స్వయంగా చెప్పాడు, భగవంతుడి గురించి అనేక ఋషులు రాసినవి ఉన్న గ్రంథాలు మనకి, అందులో ముఖ్యమైనది భాగవతం. ఆ విధంగా భగవద్గీత భాగవతాన్ని మనము మనము పఠిస్తూ అంటే రోజు మనము కీర్తనం చేస్తూ ఎవరు లేకపోతే ఎవరైనా భక్తుల సాంగత్యంలో శ్రవణం చేస్తూ ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క పర్యవేక్షణలో మనం భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనే అన్నిటికీ మూలమని ఆయనని తెలుసుకొని మనము మన భగవంతుడి భక్తియుత సేవ ఎప్పుడు చేస్తామో అప్పుడే మన జన్మ సార్థకమవుతుంది. లేకపోతే ఆ విధంగా మనం లేకపోతే మన జన్మ అనేది వృధా అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనము భగవంతుడి యొక్క బిడ్డలం, ఆయన నుంచే మనం వచ్చాం. అది ఎప్పుడు మనము ఎన్నోసార్లు భగవద్గీతలో ఈ శ్లోకాన్ని వింటామండి, మమై వాంశ జీవలోకే జీవభూత సనాతన, అంటే ప్రతి జీవి ఆయన నుంచి వచ్చిందంట, ఆయన నుంచి రాకుండా ఇంకా ఏమి లేదు, ప్రతి జీవి ఆయన నుంచి వచ్చింది, ప్రతి ఒక్కళ్ళము కూడా ఆయన యొక్క బిడ్డలమే. ప్రతి ఒక్కళ్ళు మనం అందరం కూడా ఆయన యొక్క బిడ్డలమే అని తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఏ విధంగా మనం అందరం ఆయన బిడ్డలం అంటే మనం అందరము జీవులం, మనందరూ మన ఏ విధంగా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భగవంతుడు మనము మనలో భగవంతుడు పరమాత్మ అణుస్వరూపంలో మనలో ఉన్నాడు. ఆ విధంగా అణుస్వరూపంలో మనలో ఉండడం వల్లనే మనలో చైతన్యం అనేది ఉంది.
అందుకే మమైవాంశ జీవలోకే, ప్రతి జీవిలో నేను ఉన్నాను, నా అంశే ఉంది ప్రతి జీవిలో అని చెప్తున్నాను. ఏ విధంగా ఉందండి, మనలో భగవంతుడి అంశే ఉంటే మరి భగవంతుడికి ఉన్న శక్తి మనకి ఉందా అంటే, భగవంతుడు మనలో ఉన్నారు. గుణ రూపంలో భగవంతుడు మనము ఒకటే అయినా పరిమాణ రూపంలో వేరు. అంటే భగవంతుడు ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు అంటే, ఒక సముద్రం ఉందనుకోండి, ఆ సముద్రము ఆ లోని ఒక ఒక నీటి చుక్క తీసుకున్నా, ఒక చిన్న కొంచెం వాటర్ తీసుకున్నా, అందులో సముద్రంలో ఉండే లక్షణాలే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నదిలోని వాటర్ తీసుకుంటే అవి ఉప్పగా ఉండవు, కానీ సముద్రంలో నీళ్లు ఉప్పగా ఉంటాయి. అంటే కొంచెం వాటర్కైనా అవే గుణం ఉంటుంది, మనం ఒక బకెట్ తో తీసుకున్నా అదే గుణాలు ఉంటాయి అన్నమాట. అదే విధంగా భగవంతుల్లో ఉండే గుణాలే అంశ రూపంలో మనలో కూడా ఉన్నాయన్నమాట. కానీ పరిమాణం రీత్యా వేరు. ఆయన మొత్తము ఆయనకి ఎంత జ్ఞానం ఉంది, ఎంత శక్తి ఉందంటే, ఈ మొత్తం సృష్టిని సృష్టించి ఆ పోషించి లయం చేస్తున్నాడు భగవంతుడు. కానీ ఆ మనలో మనకి కనీసం మన గురించి కూడా మనకు తెలియదు అన్నమాట. కానీ అందుకని పరిమాణరీత్యా మనకు ఆయనకు ఉన్నంత శక్తి లేదు, కానీ గుణరీత్యా భగవంతుడు మనము సమానమే, ఎందుకంటే ఆయన నుంచే మనం వచ్చామన్నమాట. ఆ విధంగా ఇంకా ఎట్లా చెప్పొచ్చండి, ఒక అగ్ని ఉంది, అగ్ని కణము ఏ విధంగా ఉంటుంది, అగ్ని ఈ మనం అగ్ని యొక్క ఉద్దేశం ఏంది, ఎక్కడైనా అగ్ని ఉంటే మనకు వెలుగునిస్తుంది, ఆ మళ్ళీ వేడినిస్తుంది. అదే విధంగా అగ్ని నుంచి ఒక తీసుకున్న ఒక చిన్న కణమైన ఒక చిన్న దీపం కూడా మనకి ఆ వెలుగుని వేడిని ఇస్తుంది. అదే ఒక పెద్ద దావాగ్ని అయినా దానికి కూడా అదే లక్షణాలు ఉంటాయి, కానీ పరిమాణరీత్యా వేరు. అదే విధంగా భగవంతుడు మనము ఒకటే అయినా ఆయనకున్నంత శక్తి మనకు లేదు. ఇంకా మనకి ఏం చెప్పారండి, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అంటే మొత్తం ఆయనే భోక్త, ఆయనే భోక్త, మళ్ళీ సర్వలోక మహేశ్వరం, మొత్తం లోకాలన్నింటి నుంచి కూడా నేనే సృష్టించానని చెప్తున్నాడు. లోకాలన్నింటినీ ఆయన ఎలా సృష్టించాడండి, కొన్ని లోకాలని ఆయన కారణోదక సాయి విష్ణు రూపంలో ఆ కొన్ని లోకాల్ని విశ్వాల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన గర్భోదక సాయి విష్ణువు రూపంలో ఆయన బ్రహ్మను సృష్టించి ఆయన ద్వారా మళ్ళీ ఇంకో కొంత సృష్టి కూడా చేశారన్నమాట. అంటే ఈ సృష్టిని నడిపించే ఆయన, ఈ సృష్టిని రచించే ఆయన బ్రహ్మని, ఈ మళ్ళీ ఈ సృష్టిని సృష్టించే ఆ సృష్టికర్త అయిన బ్రహ్మని కూడా ఆ సృష్టించింది భగవానుడే స్వయంగా. ఇంకా ఏం చెప్తున్నారు మనకి, ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంది అంటే, ఈ బ్రహ్మని సృష్టించింది గర్భోదక సాయి విష్ణువు. గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుండి ఆ విశ్వకమలం అనేది సృష్టించబడింది, దానిలోంచి బ్రహ్మ ఉద్భవించారు. ఈ గర్భోదక సాయి విష్ణువుకి మూలమెవరండి, శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చిన ఆ శక్తే ఆ గర్భోదక సాయి విష్ణువు, అక్కడి నుంచి బ్రహ్మకి ఇవ్వబడింది. అంటే బ్రహ్మకి ఈ సృష్టి చేయడానికి ఆ ఇచ్చిన శక్తి మొత్తం కూడా భగవంతుడే ఆ స్వయంగా ఇచ్చారన్నమాట. ఆ విధంగా భగవంతుడు ఆ బ్రహ్మ విష్ణు శ్రీకృష్ణుడిగా మనము చూడొచ్చు. మనం ఇంకా ఏం చెప్తారండి, భాగవతము మళ్ళీ మొదటి స్కందంలో భగవద్గీతలో చాలా శ్లోకాల్లో మనకి ఆ ఇది ఈ సృష్టి క్రమాన్ని మనకు చెప్తారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణ భగవానుడే స్వయం భగవానుడు. ఆయనే మనకి ఆ వివిధ రూపాల్లో ఆ ఈ భూమి మీదకి అవతరించారన్నమాట. దానికి మనకి ఏం చెప్తారు భగవద్గీతలో, ఒక ముఖ్యమైన శ్లోకం చెప్తారు అందరికి నోటెడ్, అది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షించడం కోసం. ఇంకా వినాశాయ చదుష్కృతాం అంటే, ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో ఈ లోకంలో, అధర్మం పెరిగిపోయి ధర్మం తగ్గిపోతుందో, ఆ ధర్మాన్ని రక్షించడానికి, సాధువుల్ని రక్షించడానికి ఈ యుగంలో ఆయన ఆ పదే పదే అవతరిస్తారంట.
ఏ విధంగా అవతరిస్తారండి? ఆయన స్వయంగా ఈ లోకంలోకి, అంటే ఈ లోకంలో కి అవతరిస్తూ ఉంటారు. ఏ రూపంలో? ఆయన కాలాన్ని బట్టి, మళ్ళీ యుగాన్ని బట్టి, యుగ ధర్మాన్ని బట్టి భగవంతుడు స్వయంగా ఆయన స్వయంగా ఆయన విచ్చేస్తారు, లేకపోతే ఆయన యొక్క అంశాలనైనా మనకి పంపిస్తారన్నమాట ధర్మాన్ని స్థాపించడం కోసం. ఏ విధంగా? భగవంతుని అంశలమే, భగవంతుని అంశలే వచ్చి భగవంతుడి యొక్క కార్యాన్ని మనకి చేసి పెడతాయి. ఆ భగవంతుడి అంశంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కాలానుగుణంగా మనకు రామావతారము, నృసింహావతారము, కూర్మావతారము, ఇంకా మత్స్యావతారము, వివిధ రూపాల్లో భగవంతుడు ఈ సృష్టిలో ఆవిర్భవించి ఆ యుగానికి అవసరమైన కర్మల్ని ఆయన చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే భగవంతుడు మనకి అదే చెప్తున్నారు, ఎప్పుడైతే మనము భగవద్గీతలో అన్ని విషయాల్ని భగవంతుడు వివరించారన్నమాట, వాటిని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా భగవంతుడు చెడుని నిర్మూలించి మంచిని పెంపొందించడం కోసం వస్తారు. ఆ విధంగా మనం అప్పుడు చెడుని నిర్మూలించినప్పుడు మనకు కొన్ని బోధలు కూడా చేస్తారన్నమాట. ఏం బోధలు చేస్తారు? ఏ విధంగా ఒక మనిషి యొక్క ధర్మం ఏంటి, ఏ విధంగా మన మనిషి ఏ విధంగా ఆయన భగవద్గీతలో చెప్పినవి మనం పాటిస్తూ భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకి ఏమి ముఖ్యమో అవన్నీ బోధనలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయాలండి? భగవంతుడికి ఏం అవసరం మనకు బోధనలు చేయడానికి? అందుకే మనకు ఆ ఫస్ట్ శ్లోకంలో చెప్పారు కదా, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం. సుహృదం, సుహృదం అంటే సుహృద్ అంటే శ్రేయోభిలాషి. ఎందుకంటే భగవంతుడు మనకి శ్రేయోభిలాషి, మన మంచిని కోరుకుంటున్నాడు. ఎందుకు మన మంచిని కోరుకుంటున్నాడు అంటే భగవంతుడు పరమాత్మ స్వరూపంలో ప్రతి జీవిలోనూ నివసిస్తూ ఉన్నాడు, నివసిస్తూ ఉండి ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సింది బాధ్యత ఆయనదే అనుకొని మన శ్రేయోభిలాషిగా మనకి ఆయన బోధ చేస్తున్నారు. మనం ఇందాక చెప్పాం కదా, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, అంటే మనమందరం కూడా భగవంతుడి బిడ్డలం. భగవంతుడి బిడ్డలం కాబట్టి ఏ విధంగా ఒక తండ్రికి ఇప్పుడు అంతే సంతానం తక్కువ అండి, ఒకప్పుడు చాలా ఎక్కువ మంది సంతానం ఉండేవాళ్ళు కదా. ఒక్కొక్కళ్ళకి 10 మంది 12 మంది సంతానం కూడా ఉండేవాళ్ళు. ఆ విధంగా సంతానం ఉన్నప్పుడు అందరు సంతానం ఒకే విధంగా ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళకి తెలివితేటలు జ్ఞానం ఎక్కువ ఉంటాయి, కొంతమందికి తక్కువ ఉంటాయి, కొంతమందికి మంచి లక్షణాలు ఉంటాయి, కొంతమంది కొంచెమంది స్వార్థపరులు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారన్నమాట ఈ లోకంలో. అయితే ఇప్పుడు అదే విధంగా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలే, కానీ ఎవరి మనస్తత్వం ఒక విధంగా ఉండదు. ఇప్పుడు అందరు మంచి వాళ్ళని ఒక విధంగా ప్రేమించడం, మళ్ళీ మాది కొంతమంది చెడ్డ పిల్లలు అయితే వాళ్ళని ఇంకొక విధంగా ప్రేమించడం అనేది ఉండదన్నమాట తండ్రి. వాళ్ళందరూ కూడా ఆయనకి సమానమే, వాళ్ళందరినీ కూడా ఇష్టపడతాడు తండ్రి. అయితే ఇప్పుడు కొంతమంది అసలు మనము అపోహ ఏముంటుందంటే అంత తెలివితేటలు అన్ని విధాలుగా మంచిగా ఉన్న పిల్లలైతేనే ఎక్కువ ప్రేమిస్తారు తల్లిదండ్రులు, తక్కువ ఉంటే తక్కువ ప్రేమిస్తారు, అపోహ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి ఏదైనా ఒక బిడ్డకి కొన్ని ఏమైనా విషయంలో కొంచెం వీక్ ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం ఏం చేస్తుందండి? ఒక బిడ్డ ఏదైనా విషయంలో వీక్ ఉంటే, ఆరోగ్యం విషయంలో అయినా ఏమన్నా విషయంలో వీక్ ఉంటే ఏం చేస్తుందండి? ఎక్కువ కన్సర్న్ చూపిస్తుంది ఆ బిడ్డ మీద. అందరి పిల్లలకేమో చేసి ఇక్కడ ప్లేట్ లో పెట్టాను తినండి అమ్మా అని చెప్తే సరిగ్గా తినలేని పిల్లవాడికి వెళ్ళి తినిపిస్తుంది అన్నమాట. అంటే వీక్ గా ఉన్న పిల్లల మీద ఇంకా తల్లి ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. అదే విధంగా భగవంతుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు, ఇంకా ఏవైనా విషయంలో లోపాలు ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువే ప్రేమిస్తాడు అన్నమాట. మరి ఎక్కువే ప్రేమిస్తే ఎవరైనా, మరి భగవంతుడు ఎందుకండి మరి మా ఇబ్బందుల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఎందుకు అలక్ష్యం చేస్తున్నాడు అంటే,
ఇప్పుడు మనము అందరము తండ్రి బిడ్డలమైనప్పుడు మనము ఏదైనా ఒక బిడ్డ ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ బిడ్డ మీద ప్రేమ ఏం తగ్గిపోదు. కానీ తప్పు చేస్తే ఏం చేస్తుంది ఆ తల్లి అయినా తండ్రి అయినా? ఆ బిడ్డకి ఆ శిక్షిస్తుంది. ఇప్పుడు నువ్వు ఈ తప్పు చేసినో దానికి ఫలితాన్ని అనుభవించు. నువ్వు టైంకి హోంవర్క్ చేయమంటే చెయ్యకుండా పోయి ఆడుకొని వచ్చినావు. అందుకని నైట్ 12 o'clock 1 o'clock అయినా హోంవర్క్ ఫినిష్ చేస్తేనే నువ్వు పడుకోవాలి అని చెప్పి పోయి కూడా తల్లిదండ్రులు పడుకొని ఆయనకి పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ ఇచ్చినంత మాత్రాన తండ్రికి ఆ పిల్లల మీద ఆ ప్రేమ లేదు అని మనం చెప్పడానికి లేదు. అంటే తల్లిదండ్రులు ఏ విధంగా చూసినా వాళ్ళ పిల్లలే, వాళ్ళని ప్రేమిస్తారు. అదే విధంగా భగవంతుడు కూడా అందరినీ ఆయన అందరం ఆయన ఆ బిడ్డలమే. ఇప్పుడు భగవంతుడు కేవలం మనుషుల్లోనే ఉంటారా అండి? మనుషుల్లోనే కాదు, అన్ని జంతువుల్లో, ఏ విధమైన జీవి జంతువైనా పక్షి అయినా పురుగైనా ఎవరిలో అయినా భగవంతుడు ఉంటాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేసామనుకోండి మనం ఏం చేస్తాం? ఇక్కడే కొన్ని శిక్షలు వేస్తాడు. మనం మారామనుకోండి మనము ఆ మంచి లక్షణాలు అలవంచుకొని మనం ఉన్నత జన్మనో భగవద్ధామానికి చేరడమో చేస్తాం. అయినా కానీ వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదనుకోండి శిక్షించిన, ఇంకా అదే విధంగా చేస్తే ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చే జన్మలో ఏదో పురుగ్గానో ఏదో జంతువుగానో పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మనం చేసిన కర్మను బట్టి మనకి కొన్ని శిక్షల్ని విధిస్తాడు భగవంతుడు. అది మన కర్మానుసారమే ఉంటుందన్నమాట. ఆ విధంగా భగవంతుడు మనం ప్రతి ఒక్క జీవిలోనూ ఆయన ఉంటారు. మనము దానికి ప్రతి ఒక్క జీవిలో ఏ విధంగా ఉంటారండి? దీనికి భగవద్గీతలో ఏం చెప్పారంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైష్య సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. భగవంతుడు చెప్తున్నాడు, నేను అందరి హృదయాల్లో ఉన్నాను, అందరి హృదయాల్లో ఉండి ప్రతి జీవిని కూడా నేను ప్రేమిస్తున్నాను, ప్రతి జీవిలో కూడా నేనున్నాను. అంటే అది ప్రతి జీవిలో ఎలా ఉంటాడండి భగవంతుడు? అక్కడ మనకి గోలోక వృందావనంలో కృష్ణ భగవానుడు ఉన్నాడు, మళ్ళీ ఇక్కడనేమో ప్రతి జీవిలోనూ ఉన్నాను అంటున్నాడు. ఏ విధంగా ఉంటాడు అంటే, ఇప్పుడు మనము ఎక్కువ మంది దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తాం కదండి. ఇప్పుడు పైన సూర్యబింబం ఉందనుకోండి, సూర్యబింబం ఉంటే మరి మళ్ళీ మనము కింద ఒక జలాశయం ఉంటే ఆ జలాశయంలో కూడా ఆ సూర్యబింబం కనిపిస్తుంది. అంటే అక్కడ ఉంది, ఇక్కడ ప్రతిబింబం కనిపిస్తుంది. అదేవిధంగా మనము కొన్ని కుండలు పెట్టామనుకోండి, ప్రతి కుండలో కూడా భగవంతుడు మనకు ఆ సూర్యుడు కనపడతాడు. అదేవిధంగా భగవంతుడు అక్కడ ఉన్నాడు, గోలోక వృందావనంలో ఉన్నాడు, మళ్ళీ మనందరిలో కూడా ఉన్నాడు అన్నమాట. అది ఏ విధంగా అంటే, అదేమో భగవంతుడేమో ఒరిజినల్, మన అందరిలో ఉన్న ఆ జీవాత్మ పరమాత్మ స్వరూపంలో మనలో ఉన్నాడు కదా, ఆయన జీరాక్స్ లాంటి వాడు అన్నమాట. ఎలా అంటే, ఇప్పుడు మనము ఒరిజినల్ కాపీ తీసుకొని మనము ఏవైనా డాక్యుమెంట్స్ అవి ఉంటే జీరాక్స్ తీసుకొని ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాం అనమాట, ఒరిజినల్ మనము మిస్ అవ్వకూడదు అని. అంటే ఆ జీరాక్స్ చూస్తే అది ఒరిజినల్ అని కాకపోయినా ఆ జీరాక్స్ చూస్తే ఓ వీళ్ళు ఈ పలానా డాక్యుమెంట్ ఇది కరెక్టే, వీళ్ళు ఈ పలానా డిగ్రీ చేశారు, ఈ వీళ్ళకి పలానా క్వాలిఫికేషన్ ఉంది, లేకపోతే ఈ డాక్యుమెంట్స్ తోని ఈ ఇల్లు వాళ్ళది అని మనము ఆ డాక్యుమెంట్ జీరాక్స్ తో చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా మనము కూడా ఆ మనం పరమాత్మ స్వరూపాన్ని చూసి మనం అందరం భగవంతుడి బిడ్డలము అనే విషయము ఖచ్చితంగా మనము రూఢి చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే భగవంతుడు మనలో చైతన్యం రూపంలో పరమాత్మ రూపంలో ఆ చైతన్యం మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనము మనము ఆ ప్రాణం అనేది ఉంటుంది. అప్పుడే మనము ఆ జీవుడిగా చైతన్యంతో తిరగగలం. అప్పుడే మనము మనకి అర్థమవుతుంది ప్రతి జీవిలో కూడా ఒక చైతన్యం ఉంది, ఆయనే పరమాత్మ, అది భగవంతుడి యొక్క అంశ అనేది మనకు అర్థమవుతుంది. ఆ విధంగా ప్రతి జీవిలో ఉన్న పరమాత్మ ప్రతి ఒక్క జీవిని కూడా ఒక తండ్రి బిడ్డల్ని ప్రేమించినట్టుగా ప్రేమిస్తూనే ఉంటుంది.
అయితే ఆ బిడ్డలు ఏమైనా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తప్పులు చేస్తే, తప్పులు చేయకుండా ఆ జీవి ఇంకా మనిషి జాతి నుండి ఇంకా దిగజారిపోయి జంతువు జన్మకి ఇంకా దిగజారిపోయి ఒక పురుగు ఎంత తీవ్రంగా అంటే ఒక మలంలోని పురుగులాగా మనం మారిపోయినా కానీ భగవంతుడు ఆ జీవిలో కూడా పరమాత్మగా నివసిస్తాడు. లేకపోతే ఆ జీవికి చైతన్యం ఉండదు. భగవంతుడికి ఏం అవసరం అండి? మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఇంత నీచమైన జన్మ తీసుకున్నా మనతో పాటు ఉండాల్సిన అవసరం భగవంతుడికి ఏంటి? ఎందుకంటే ఆయనకి మన మీద ఆయనే మన శ్రేయోభిలాషి. ఎప్పుడు నిరంతరం మనతోనే ఉంటాడు. మనకి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏం తప్పులు చేసినా, ఏం ఒప్పులు చేసినా భగవంతుడికి మన మీదున్న కరుణ కృప ఎప్పటికీ తగ్గవు అన్నమాట. మనం ఎలాంటి తప్పులు చేసినా, మనం అసహించుకునే స్థితిలో ఉన్నా భగవంతుడు మనని విడిచిపెట్టడు. ఎప్పుడు మనతోనే ఉంటాడన్నమాట. అందుకని మనలో ఉన్న ఆ చైతన్యమే దానికి నిదర్శనం. అంత ఆ విధంగా భగవంతుడు తోని ఇప్పుడు మనకు ఉన్న ఈ బంధాన్ని మనము ఎప్పుడైతే దాన్ని ఆ బంధాన్ని మనము ఆధ్యాత్మిక బంధంగా మార్చుకుంటాము, అంటే భగవంతుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకొని మన చుట్టూ ఉన్న బంధాలను అన్నింటినీ భగవంతుడితోని సంబంధంగా మార్చుకుంటే, అప్పుడు మన బంధము మన చుట్టూ ఉన్న వాళ్ళతోని ఆధ్యాత్మికమైన బంధము అవుతుందన్నమాట. ఆ విధంగా భౌతిక బంధాలన్నీ ఆధ్యాత్మిక బంధాలుగా మారాలి అని అంటే మనము భక్తులం కావాలి. మన భక్తులం ఏ విధంగా కావాలి అంటే మనము భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకోవాలి. మనం భక్తులం కావాలి అంటే అది ఏ విధంగా సాధ్యం అంటే అది సాధన ద్వారానే అది సాధ్యం అన్నమాట. సాధన లేకుండా మనము ఆ స్థితికి అనేది రాలేము. అయితే ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనము సాధన ద్వారా భగవంతుడి భక్తులం అయ్యాము, భగవంతుడి భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి భగవంతుడు మన శ్రేయోభిలాషి, నిత్యము భగవంతుడితోనే మన సంబంధము కలిసి ఉంటుంది. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ మనము భగవంతుడే మన శ్రేయోభిలాషి. ఎందుకు? మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనని ప్రేమిస్తున్నారు కదా. మన పిల్లలు ప్రేమిస్తున్నారు, మన లైఫ్ పార్ట్నర్ భాగస్వామి, జీవిత భాగస్వామి ప్రేమిస్తున్నాడు, మన స్నేహితులు ఉన్నారు, మళ్ళీ మన ఎవరండి, ఇంకా నియర్ బై, ఇంకా ఎవరైనా వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా మనని ప్రేమిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. మరి భగవంతుడే ఎందుకు మనకు శ్రేయోభిలాషి అందరికంటే ఎక్కువ? అంటే మనని ప్రేమించే వాళ్ళందరూ కూడా కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే, కొంతమంది ఏమో మనము వాళ్ళ మీద చూపించే ప్రేమని కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం వాళ్ళ మీద అనేది వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది ఏమో మనం చూపించే ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది కానీ తిరిగి మనకు అంత ఇవ్వలేకపోవచ్చు. మళ్ళీ మనం అనుకోవచ్చు, లేదండి నేను ప్రేమ చూపిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు తిరిగి ఇస్తున్నారు అనుకోవచ్చు. అయితే ఎంతకాలం ఇస్తారు, అది ఎంతవరకు ఇస్తారు? ఈ భౌతికమైన బంధాలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే, ఎక్కువగా అందరూ అని కాదు, ఎక్కువగా ఈ ఈ ఎస్పెషల్గా ఈ కలియుగంలో బంధాలు ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఏదైనా ఇస్తే దానికి ఏదైనా ఇవ్వాలి అన్నా కానీ ఏదో ఒకటి ఆశించే బంధాలు ఎక్కువ. ఆ ఏది ఆశించకుండా మనము మనకి ప్రేమ అభిమానం ఇచ్చే బంధాలు చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు ఎంత భార్యాభర్తలైనా కానీ, ఒక భార్య నుంచి భర్త, భర్త నుంచి భార్య, ఎన్నో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఈ మినిమం రిక్వైర్మెంట్స్ కావాలని, ఏదో ఒకటి కావాలని, నీ ఒక నిస్వార్థంగా నువ్వు ఇల్లు పట్టించుకోకపోయినా ఏం లేదు, నువ్వు ఎలా ఉన్నా ఏం లేదు, నిన్ను ప్రేమిస్తాను ఏ భార్య అనదండి ఏ భర్త అనడు, అట్లా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి భార్యాభర్తల బంధంలో కూడా మనకి. ఇంకా అదే విధంగా అలాంటి లిమిటేషన్స్ ఏం లేవండి. మనము నా స్నేహితున్నాడు, ఏమి ఆశించడు నా దగ్గర నుంచి, నన్ను ఎంతో ప్రేమిస్తాడు,
అయితే ఆ ప్రేమ ఆ బంధం ఎంతకాలం కొనసాగుతుంది? మనం అనుకోవచ్చు, ఈ జన్మ వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు ఆ స్నేహితుడితోనే మన బంధము అనేది కొనసాగుతుంది. ఒకవేళ మనం ఈ శరీరం వదిలేస్తే, ఈ శరీరం వదిలేసినా లేదండి మా స్నేహితుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మేము ఎన్నెన్ని ఆ ఎన్నెన్నో జన్మల బంధం మాది, ఈ జన్మలో ఫ్రెండే, నెక్స్ట్ జన్మలో కూడా ఆయన నాకు స్నేహితుడు అంటే అది మన చేతిలో ఉండదన్నమాట. ఒకసారి మనం శరీరం వదిలేస్తే మన బంధము మళ్ళీ ఎవరితోని ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఈ లోకంలోనే ఉంటుందా, వేరే లోకంలో ఉంటుందా, అసలు మన ఇద్దరం మనుషుల్లాగానే జన్మిస్తామా అనే గ్యారంటీ కూడా లేదు. ఒకసారి శరీరం వదిలేస్తే ఈ బంధాలన్నీ బ్రేక్ అవుతాయి అన్నమాట. శరీరం వదలకపోయినా మనం చూసామండి చాలా సార్లు, మనము స్కూల్లో మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఆ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, క్లోజెస్ట్ ఫ్రెండ్స్. కొన్ని ఇయర్స్ చదువుకున్న తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఇంకేదో స్కూల్కి వెళ్ళొచ్చు, మనం ఇంకేదో స్కూల్కి వెళ్ళొచ్చు, ఊరు మారిపోవచ్చు. అప్పుడు ఏం జరుగుతుంది, అది బ్రేక్ అవుతుంది. అది కొన్ని రోజులు మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాము, తర్వాత కొన్ని రోజులకి అసలు మర్చిపోతాం అనమాట. అసలు ఈ భౌతిక లోకంలో బంధాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దానికి నాకు ఏం అవసరము, దానికి నేను ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరితో ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి అన్నంత వరకే మన బంధాలు ఉంటాయి అన్నమాట. అంతకు మించి మనము సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడానికి ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరికి సమయం లేదు, అంత గుర్తు కూడా ఉండట్లేదు అన్నమాట. మనకున్న ఆ కొంచెం జ్ఞానానికి గుర్తు ఉండట్లేదు, అంత సమయం ఉండట్లేదు. మనము కూడా కొన్ని రోజులైతే ఆ బంధం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అలా అంత బలహీనమైనవి ఈ భౌతికమైన బంధాలు. అలాంటి భౌతికమైన బంధాల్లోనే మనం ఉండి అదే నిజము, అదే కరెక్ట్ అయిన బంధము, అదే విధంగా మనము ఆలోచిస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇలాంటి ఈ బంధాలు అనేవి భగవంతుడితో మనకు చుట్టూ ఉన్న వాళ్ళతో మనకు ఉన్న బంధాలు అనేవి అవి పర్మనెంట్ రిలేషన్షిప్ తా అవి పర్మనెంట్ రిలేషన్షిప్పేనా, అది శాశ్వతమైన బంధమా, అది ఎప్పటికీ కలిసి ఉంటూ కలిసి మనతో వాళ్ళతో ఉండగలమా అనేది మనము నిర్ణయించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము భగవంతుడితోనే బంధాన్ని పెట్టుకుంటామో అదే మనకు పర్మినెంట్ అన్నమాట, మనకు అదే శాశ్వతమైన బంధం. దానికోసమే మనకి ఏం చెప్పాడు భగవంతుడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వానాం శాంతి మృచ్చతి. అయితే ఈ లోకంలో మన చుట్టూ ఉన్న బంధాలు అన్నీ కూడా ఎప్పుడైతే అవి మనము ఎప్పుడైతే కృష్ణ భగవానుడితోనే మనకున్న బంధము నిత్యము శాశ్వతము అని మనము ఎప్పుడు అర్థం చేసుకుంటామో, మళ్ళీ ఆయననే మన స్నేహితుడు, మన శ్రేయోభిలాషి, మన సన్నిహితుడు, మనకున్న బంధము అంత ఆయనతోనే అని ఎప్పుడు తెలుసుకొని మనము ఆయన్నే మన స్నేహితుడిగా చూసుకొని ఆయన్ని ఎప్పుడు మనము మన ప్రేమతోని భక్తితోని ఆయన ఆయనతో బంధాన్ని ఏర్పరచుకుంటామో అప్పుడే మనకు శాంతి దొరుకుతుంది, శాంతి మృచ్చతి అని చెప్పారు. అప్పుడు మాత్రమే మనకు శాంతి అనేది దొరుకుతుంది అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం పొందకుండా ఎప్పటికీ మనకు శాంతి అనేది రాదని భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఒకే ఒక్క శ్లోకంతోనే ఎంతో గూఢమైన అర్థాన్ని మనకు చెప్పారన్నమాట. ఈ విధమైనగా మనం భగవంతుడితోని బంధాన్ని మనం తెలుసుకోకుండా ఉంటామో అప్పుడు మనము ఏం చేస్తాం, మనకి ఎంత భగవంతుడు చెప్పినా, భగవద్గీతలో ఇన్ని విషయాలు మనకి చెప్పినా గాని మనము దాన్ని పాటించలేకపోతున్నాం, కొన్ని విషయాల్లో నమ్మలేకపోతున్నాం, కొన్ని విషయాల్లోనేమో ఇంకేవో విషయాలు విని డిస్ట్రాక్ట్ అవుతున్నాం. అలాంటి వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, ఇంకా ఎన్నెన్నో జన్మలు తీసుకోవాలి, అది ఎన్నెన్నో జన్మల్లో, అది ఏ విధమైన జన్మైనా కావచ్చు, మనిష జంతువ పురుగానే తెలియదు, మళ్ళీ ఏ లోకంలో పుడతామో తెలియదు, ఉన్నత లోకాల్లో పుడతామా, భూమి మీదనే పుడతామా, మళ్ళీ లేకపోతే పాతాళ లోకంలో పుడతామా, మనం దేవతలమే కావచ్చు, లేకపోతే
మనుషుల్లోకమే కావచ్చు, లేకపోతే ఇంకా జంతువులము, ఇంకా నీచ జన్మలైనా రావచ్చు. ఆ విధంగా ఈ లోకంలో ఈ ఆ జన్మ మృత్యు చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం అన్నమాట. ఈ జన్మ మృత్యు వలయాన్ని, ఈ చక్రాన్ని ఛేదించాలి అంటే భగవంతుడే మన శ్రేయోభిలాషి, ఆయనే మన స్నేహితుడు అనే విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోనంత కాలము మనము ఈ జన్మ మృత్యువులో పడి ఉండాల్సిందే. అదే అందుకని మనము ఎప్పుడు తెలుసుకుంటాం ఈ విషయాన్ని, ఈ భౌతికమైన లోకంలో మనము ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే మనము శాస్త్ర జ్ఞానం ఉంటేనే మనం ఈ జ్ఞానాన్ని పొందగలం. అందుకని ప్రతిరోజు ఖచ్చితంగా భగవంతుడు మనకిచ్చిన శాస్త్రాలని భక్తుల సాంగత్యంలో తెలుసుకుంటూ ఉంటేనే మనము భగవంతుడి ఈ జన్మ మృత్యు వలయ చక్రాన్ని ఛేదించుకొని భగవద్ధామానికి చేరాలి అంటే మనము మన బంధాన్ని, మన ప్రేమని, మన పూజని, మన ఆరాధనని భగవంతుడితోని ఏకం చేసి ఆయననే నిత్యము మనము ఆ స్మరిస్తూ పూజిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. ఆయన్ని ఎప్పుడు చేరుకోవడానికి మనం ఏం చేయగలమో అని నిరంతరం మనం చేస్తూనే ఉండాలన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఆయన చెప్పిన శ్లోకాల ద్వారా మనకి చెప్తున్నారు ఏ విధంగా భగవంతుడే మనకు శ్రేయోభిలాషి అని. అయితే మనం అనుకుంటాం మన భగవంతుడి మన శ్రేయోభిలాషి అయితే మరి ఈ లోకంలో ఈ జనులు చాలా మంది ఉన్నారు కదా, ఒక్కొక్కళ్ళ జనుల యొక్క జీవన పరిస్థితులు, స్థితిగతులు అన్నీ ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ఎందుకు ఆ తారతమ్యాలు, ఎందుకు ఆ భేదాలు? ఒక్కొక్కళ్ళనేమో ఏ విధంగా రక్షిస్తాడంటే భగవంతుడు పిలిస్తే పలుకుతాడు, కొంతమంది ఏమో ఎంత పిలిచినా పలకడు. ఏంటి ఈ తారతమ్యం, ఏంటి ఈ భేదము అనేవి మనము కొన్ని కథల రూపంలో చూద్దాం. భగవంతుడు ఎవరి విషయంలో ఏ విధంగా ఆయన ప్రవర్తన ఉంది, ఏ విధంగా ఆయన ఆ భక్తులని అనుగ్రహించాడు అని మనము మీరు 10th Canto బుక్ చదివి ఉంటే అందులో కృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారండి, వ్రజధామంలో ఉన్నారు కదా, అక్కడ నందుడి ఇంటి దగ్గరికి ఒక పళ్ళ వ్యాపారి, ఒక లేడీ అన్నమాట, ఆమె పళ్ళని అమ్ముతూ ఉంటుంది. అయితే ఆ టైంలో ఎలా ఉండేదంటే ఏదైనా వస్తువు వినిమయం ద్వారా ఉండేది. అంటే ఎవరైనా కానీ ఏదైనా ఒక వస్తువు ఇస్తే దానికి ప్రతిఫలంగా ఇంకొక వస్తువు ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో ఎక్కువగా ఈ విధంగా ఉండేది, ధనం ఎక్కువగా కాకుండా ఈ విధంగా వస్తు వినిమయం ఉండేది అన్నమాట. అందుకని ఆ ఫ్రూట్ వెండర్ ఏం చేస్తుందంటే ఏమైనా ధాన్యం ఇస్తే వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చేది. ఆ విధంగా అక్కడికి వెళ్తే నందుడి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ అందరూ ఏదో కొంత ధాన్యాన్ని ఇచ్చి ఆమె దగ్గర ఉన్న పళ్ళు తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు ఆమె కృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే అది చూసి ఆ ఫ్రూట్స్ నాకు కూడా కావాలి అని చెప్పి ఆయన ధాన్యాన్ని రెండు చేతులతో పట్టుకుంటాడు అనమాట. పట్టుకుంటే ఆయన చాలా చిన్న పిల్లవాడప్పుడు కృష్ణ భగవానుడు, ఆయన చెయ్యి చాలా చిన్నగా ఉంది, అందులో కొన్ని పట్టాయి. అయితే ఆయన మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు, అవి మొత్తం పోయి ఏదో ఒక 3-4 గింజలే మిగులుతాయి అనమాట. అవి వెళ్ళి ఆమెకు ఆ ఫ్రూట్ వెండర్కి ఇస్తాడు. ఇస్తే అసలు ఆయన కృష్ణ భగవాన్ని ముఖం చూసి అసలు ఆమె ఎంతో ఆనందిస్తుంది అనమాట. ఆయన ముఖంలోని ఆ వెలుగుని, ఆయన ముఖంలోని ఆనందాన్ని చూసి వెంటనే ఆ 4 గింజలు తీసుకుని మొత్తం ఆయన చేతి నిండా సరిపోయేంత పళ్ళన్ని పెడుతుంది అనమాట. అది చూసి కృష్ణుడు చాలా ఆనందిస్తాడు, ఇన్ని ఫ్రూట్స్ ఇచ్చింది నాకు అని. అవన్నీ తీసుకొని కృష్ణ భగవానుడు వెళ్ళే లోపుగానే మొత్తము ఆమె ఫ్రూట్స్ అన్ని ఆ కృష్ణుడికి ఇచ్చేసింది కదా, ఇంకా ఆమెకి ఏం లేదు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆమె బుట్ట మొత్తాన్ని కూడా వజ్ర వైడూర్యాలతోని నింపేస్తాడు. అవి చూసినా కానీ ఆమెకి ఎక్కువగా ఆనందం కలగదన్నమాట. ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఆమెకంటే ఆ ఫ్రూట్ వెండర్కి, కృష్ణ భగవానుడి యొక్క మొహంలో ఆయన ఆనందాన్ని, ఆయన సంతృప్తిని ఎప్పుడు చూస్తుందో అప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది ఆమెకి. ఆ విధంగా కొంతమంది భక్తులు ఉంటారు, ఎక్కువగా ఎంత భగవంతుడికి ఏమి సేవ చేసినా దానికి ప్రతిఫలాన్ని ఆశించరు. అలాంటి భక్తురాలు
ఆమెకి అసలు ఏమీ తెలియదు. కృష్ణ భగవానుడికి సాటిస్ఫాక్షన్ కోసము, ఆయన మొహంలో ఆనందం చూడడం కోసం ఏది కావాలంటే అది చేస్తుంది. అంత గొప్ప భక్తురాలు అన్నమాట ఆమె. మనకు మామూలుగా చూస్తే ఎక్కువగా ఈ విధంగా భగవంతుడికి భక్తియుత సేవ చేసేవాళ్ళు నాలుగు రకాలుగా ఉంటారు. ఒకళ్ళేమో ఆర్తులు, ఇంకొకళ్ళేమో అర్థార్థులు, ఇంకొకళ్ళు జిజ్ఞాసువులు, ఇంకొకళ్ళు భక్తులు. ఈ ఆర్తులేమో వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కేవలము ఆ సమస్య తీరడానికే ఈ భగవంతుడికి ఒక ఏదైనా ఒక సేవ చేస్తారు, టెంపుల్కి వెళ్ళడం, మొక్కుకోవడం, ఆ విధంగా. ఆ సమస్య తీరిపోతే ఇంకా వాళ్ళు మర్చిపోతారు అనమాట భగవంతుడిని. ఇంకొకళ్ళేమో అర్థార్థులు, ఏదైనా ధన సహాయం కావాలి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. నాకు అదేదో కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, ఆ కోరిక తీరాలి, ఈ కోరిక తీరాలి అనే విధంగా ఆ భగవంతుడికి చేస్తుంటారు. ఈ పూజ చేస్తే ఇంత ఫలితం, ఆ పూజ చేస్తే అంత ఫలితం అని అలాంటి ప్రతిఫలం ఆశించి పూజలు చేస్తారు. ఇంకొకళ్ళు జిజ్ఞాసువులు, ఓ భగవంతుడు ఏమో చెప్పారంటే ఏం చెప్పారు, భగవద్గీతలో భాగవతంలో ఏం చెప్పారు, అసలు టెంపుల్కి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఆరాటం. ఆ విధంగా ఆ జిజ్ఞాసువులు కొంతమంది ఉంటారు. ఇంకొకళ్ళు ఏమో శుద్ధ భక్తులు, ఆ శుద్ధ భక్తుల కోవలోకి వస్తుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రూట్ వెండర్. ఆ విధంగా ఎప్పుడు ఆ అదే ఆలోచిస్తుంది అనమాట. ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క సంతృప్తే మనకు ముఖ్యము అని మనము ఎప్పుడు భగవంతుడిని ఆరాధిస్తామో, ఏ పని చేసినా ఇది భగవంతుడి యొక్క సంతోషం కోసం, ఇది భగవంతుడి కోసం, ఈ పని చేస్తే భగవంతుడికి ఇష్టం అని పని చేస్తున్నారు. ఇప్పుడు మనం భగవంతుడి గురించి ఇప్పుడు మనం చర్చిస్తున్నా ఈ చర్చ కూడా ఇట్లా నలుగురు కలిసి మనం చర్చించుకుంటే, మనము భక్తిలో పురోగతి అయితే, మనలోని మలినాలను తొలగించుకుంటే భగవంతుడికి ఇష్టం. అందుకోసం ఇప్పుడు మేము చర్చిస్తున్నాము. ఆ విధంగా మనము ఎప్పుడు ఆలోచిస్తామో అప్పుడు మనము భగవంతుడి యొక్క నిజమైన ప్రేమని పొందగలం అన్నమాట. అలాంటి గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ఇంకొక గొప్ప భక్తుడు సుధాముడు అన్నమాట. ఈ సుధాముడు గురించి అందరూ తెలిసే ఉంటుంది. ఈ సుధాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చిన్ననాటి స్నేహితుడు. కృష్ణ భగవానుడితో కలిసి ఆయన సాందీపముని ఆశ్రమంలో విద్యని అభ్యసించేటప్పుడు ఆయనతో కలిసి చదువుకున్నాడు అన్నమాట. అయితే ఆయన అన్ని విషయాల్లో, అన్ని శాస్త్రాలు, వేదాలు భగవంతుడితో కలిసి ఆయన కూడా అన్ని అభ్యసనం చేశారు. ఇక వాళ్ళది అభ్యాసం అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళారనమాట. ఆయనేమో బ్రాహ్మణుడు, కృష్ణ భగవానుడు, బలరాముడేమో ద్వారకకి వెళ్ళిపోయారు మధురకి. తర్వాత ఈయననేమో నిరుపేద బ్రాహ్మణుడు అనమాట. ఆయన ఎంత డిటాచ్మెంట్ అంటే ఆయనకి అసలు డబ్బు మీద ఆసక్తి అనేది ఉండదన్నమాట. డబ్బు మీద ఆసక్తి నాకు ఎక్కడ వస్తే నాలో ఎక్కడ మలినాలు పెరిగిపోయి నేను భగవంతుణ్ణి మర్చిపోతానేమో, నాకు అహంకారం వస్తుందేమో, ఆ విధంగా ఆలోచన అనమాట ఆయనకి. ఆ విధంగా ఆయనకి డబ్బు మీద డిటాచ్మెంట్ తోని ఆసక్తి లేకపోవడం వలన అసలు డబ్బు సంపాదించడానికని కాదు భిక్షమెత్తుకోవడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఏ విధంగా ఆయన ధనాన్ని పొందాలి అనే ఆసక్తి లేదు. అందువలన ఆయన చాలా నిరుపేద బ్రాహ్మణుడు, ఆయన కుటుంబం కూడా పోషించుకోలేకపోతున్నాడు. ఈ రోజు వెళ్ళడమే గగనం అనే విధంగా పరిస్థితి ఉంది వాళ్ళది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఇంకా అదే విధంగా ఉంటుంటే ఆయన భార్య ఆయనకి సలహా ఇస్తుంది అన్నమాట. మనము చాలా పరిస్థితి మనది బాగాలేదు, మన కోసం కాకపోయినా పిల్లలకైనా ఏమైనా ఉండాలి కదా, మీరు మీ చిన్ననాటి స్నేహితుడిని కృష్ణుడి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని కలవండి, ఆయనని మీకు సహాయం చేస్తారని చెప్పి భార్య పంపిస్తుంది అన్నమాట. అప్పుడు ఆయనకు కూడా అనిపిస్తుంది లే, ఆయనకి అప్పటికి కూడా వెళ్ళడం ఇష్టం ఉండదు, కృష్ణుడిని ఏది అడగడం ఆయనకి ఇష్టం ఉండదు అన్నమాట. కానీ ఈ విధంగా ఆయన కృష్ణుడిని ఒకసారి దర్శించుకోవచ్చు, చాలా రోజులైంది చూసి అని ఆయన వెళ్ళడానికి ఓకే అంటాడు. అప్పుడు ఏమంటాడంటే ఆయనకి కృష్ణుడికి ఏమైనా గిఫ్ట్గా ఇద్దామన్నా కానీ ఆయన దగ్గర ఏమీ లేవు. అప్పుడు భార్య కొన్ని ఇళ్లలో అటుకులు తీసుకొచ్చి అవే ఒక చిరిగిపోయిన గుడ్డలో మూట కట్టి ఇస్తుంది. అవి తీసుకొని వెళ్తాడు. వెళ్తే కృష్ణ భగవానుడు ఎంతగా ఆనందిస్తాడు, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడంటే సుధామణి స్వయంగా ఆయన కూర్చునే సింహాసనం మీదనే కూర్చోబెట్టి
ఆయన కాళ్ళకి అభిషేకం చేసి ఆ నీళ్ళని తన నెత్తిన చల్లుకుంటారు. స్వయంగా లక్ష్మీదేవి స్వరూపమైన రుక్మిణీదేవి సుధాముడికి ఆయన కాళ్ళు కడుగుతుంటే అది నీళ్ళని అందిస్తుంది, ఆయనకి చామరని వీస్తుంది అనమాట. అంత గొప్ప భక్తుడు సుధాముడు. సుధాముడి ఆ మీద భగవంతుడు చూపించే ప్రేమని చూసిన వాళ్ళు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అది ఇంత ప్రేమ ఇట్లా చూపిస్తున్నాడు ఎవరి ఈయన, ఇంత స్నేహితుడి మీద ఇంత చూపిస్తాడా భగవంతుడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట. ఆ విధంగా ఆ సుధాముడి కృష్ణ భగవానుడు ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటాడు. తర్వాత ఆయన ఆతిథ్యం స్వీకరించి సుధాముడు మళ్ళీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఏ విధంగా వచ్చాడో సేమ్ అదే విధంగా మళ్ళీ వెళ్తాడు అనమాట. వెళ్ళేటప్పుడు ఈయన ధనం కావాలని సుధాముడు అడగలేదు, కృష్ణ భగవానుడు కూడా ఇవ్వలేదు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఏమనుకుంటాడంటే, నేను డబ్బులు కనుక నాకు ధనం కనుక ఇస్తే నాకు మళ్ళీ డబ్బుతోని బంధం ఏర్పడుతుందేమో, నాకు అహంకారం వస్తుందేమో అనే ఆలోచనే అనమాట. అందుకనే కృష్ణుడు నాకు ఆ విధంగా నాలో మలినాలు రాకుండా ఉండడం కోసం నాకు ధన సహాయం చెయ్యలేదు అని సుధాముడు అనుకుంటాడు. ఆ విధంగా ఆయన వాళ్ళ గ్రామం వెళ్ళేలోపు అక్కడ ఆయన ఇల్లే ఉండదు. ఇల్లు లేకుండా ఒక పెద్ద భవనం, ఎంత భవనం అంటే మంచిది, ఇంద్రుడు ఉండేలాంటి అంత గొప్ప భవనాన్ని ఇస్తాడనమాట సుధాముడికి. అందులోంచి వాళ్ళ భార్య వస్తుంది. అప్పుడు వాళ్ళ భార్యని చూసి ఆయన అనుకుంటాడు, ఓ కృష్ణ భగవానుడు నేను అడగకపోయినా ఆయన నాకు అన్ని ఇచ్చేశారని. అయితే సుధాముడు పరిస్థితి ఎందుకు అంత దీనంగా ఉన్నా, కృష్ణుడు అంతకాలము అలాంటి పరిస్థితి ఎందుకుంది ఆయనకంటే, ఆయనకి ధనం మీద ఆసక్తి లేకపోవడమే దానికి కారణం అనమాట. ధనం ఆయనకి ఏ విధంగా ఉంటుందంటే, సుధాముడి యొక్క ఆలోచన, ఇలాంటి పరిస్థితుల్లో అయినా నేను సంతృప్తిగా జీవిస్తున్నాను, నాకు ధనం మీద ఏ విధమైన వ్యామోహం లేదు అని ఆయన విరక్తి మీద ఆయనకి ఆసక్తి వచ్చిందనమాట. అంటే నాకు ఏమీ లేకపోవడం అనేది నా గొప్పతనం అనేది ఆయనకు చిన్న గర్వం వచ్చిందనమాట. ఆయనకి డిటాచ్మెంట్ లో అటాచ్మెంట్ వచ్చింది. అంటే ఏమీ లేకపోవడం కూడా, ఇలాంటి పరిస్థితిలో కూడా జీవితాన్ని సాగించడం అది కూడా ఒక గొప్పతనం అని ఆయన అనుకున్నారు. ఆయన గర్వాన్ని భంగం చేయడం కోసం కృష్ణ భగవానుడు ఆయనకి ఎంతో ధనాన్ని ఇచ్చారనమాట. ఆయనకి ఎంత ధనాన్ని ఇచ్చారు, అదే బలి మహారాజు విషయంలో ఏం చేశారండి, బలి మహారాజు ఒక గొప్ప అసురుడే అయినా గాని గొప్ప భక్తుడు. ఆయన ఎంత గొప్ప భక్తుడు, ఎంత గొప్ప రాజు అంటే, ఈ మొత్తం విశ్వానికే ఆయన రాజు అనమాట, మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది. అలాంటి స్థితిలో ఉన్న బలి మహారాజుకి వామన దేవుడు వెళ్ళి ఏమడుగుతాడండి, ఆయనకు ఏం కావాలని అడుగుతాడు, మూడు అడుగుల నేల అడుగుతాడు. మూడు అడుగుల నేల అడిగితే బలి మహారాజు ఏమంటారంటే, నీ చిన్న చిన్న పాదాలతోని మూడు అడుగుల నేల ఇస్తే దాన్ని నువ్వేం చేసుకుంటావు, నువ్వు ఒకసారి నా దగ్గరికి వచ్చి ఆ సహాయం అడిగితే ఇంకెప్పుడు ఎవరిని సహాయం చేయాలి అని కావాలని అడగాల్సిన అవసరం ఉండొద్దు, ఆ విధంగా నన్ను అడుగు అని అడుగుతారు. ఆయన గొప్ప భక్తుడు, ఆయన ఎంతగా ఆయన సర్వస్వం భగవంతుడికి ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చే సమయంలో గురువు మధ్యలో అడ్డు చెప్పినా గాని గురువుని కూడా త్యజించి త్యాగం చేసి ఆయన భగవంతుడికి మొత్తము ఆ సర్వస్వం ఇస్తాడు. కానీ ఆ బలి మహారాజుకి ఆయన యొక్క దాతృత్వంలో గర్వం వచ్చింది, నా అంత గొప్పగా ఎవరూ దానం చెయ్యలేరు అని. ఆ గర్వాన్ని భగవంతుడు గర్వాన్ని భంగం చేయాలనుకున్నారు కాబట్టి బలి మహారాజు మూడు అడుగుల నేల ఇస్తే ఆ ఆయన వామన దేవుడు రెండు అడుగుల్లోనే మొత్తం ఆక్రమిస్తాడు, మూడో అడుగుకి ఇంకా స్థానం లేదనమాట. ఆ విధంగా ఆయన దగ్గర ఉన్నదంతా తీసుకొని ఆయన గర్వాన్ని భంగం చేశాడు. సుధాముడికేమో ఇంకా ఎంతో ధనాన్ని ఇచ్చి ఆయన గర్వాన్ని భంగం చేశారనమాట. అంటే కృష్ణ భగవానుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చారన్నా, ఎవరి దగ్గర నుంచి అయినా ఏదైనా తీసుకున్నారన్నా అది వాళ్ళ మంచి కోసమే. అది మనకి బయట నుంచి చూస్తే మనకి తప్పుగా అనిపిస్తుంది అనమాట. ఆయనకి
ఎవరంటే సుధాముడికి డబ్బిస్తే ఆయనకి బాగా సహాయం చేశాడు. ఆయన అంటే ఇష్టము బలి మహారాజ్ దగ్గర ఉన్నదంతా తీసుకున్నాడు. అంటే ఆయనకి మంచి చేయలేదు కృష్ణుడు, ఉన్నదంతా తీసుకుంటే తప్పుగా భావిస్తాం. కానీ కృష్ణ భగవానుకి రెండు సమానమే, వాళ్లలో ఉన్న అవలక్షణాలని దోషాలని తుడిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు భగవంతుడు. అదే విధంగా మనలో కూడా ఎన్నో అవలక్షణాలు అపవిత్రత ఉండొచ్చు, మనలో ఇంకా ఎన్నో కర్మలు తొలగిపోవాల్సినవి ఉండొచ్చు. దానికోసము మనకేం చేస్తాడు, ఒక్కొక్కళ్ళకి ఇస్తుంటాడు, ఒక్కొక్కళ్ళకి తీసేస్తుంటాడు. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో ఏది చేయాలో అది భగవంతుడికే తెలుసు అన్నమాట. అది మనము పై పై చూపులతోని చూసి మనము దాన్ని భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అని మనం అది జడ్జ్ చెయ్యకూడదు. ఆ విధంగా జడ్జ్ చేస్తే మనం అది మన భౌతికమైన చక్షువులతోని మనకు ఇష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు అవుతుంది అనమాట. భగవంతుడి మనసుని అర్థం చేసుకున్నట్టు అవదు. అదే విధంగా కేవలం వీళ్ళకేనా అండి, పాండవులకి ఎన్ని కష్టాలు ఇచ్చాడు భగవంతుడు. నిరంతరం కష్టాలు పడుతున్నా కానీ వాళ్ళ కష్టాలు ఎప్పుడు తొలగిపోలేదు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా భౌతికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎప్పుడు కూడా పతనం అవ్వలేదు. అసలు కుంతీదేవి ఎన్ని కష్టాలు పడిందండి, కుంతీదేవి చిన్న వయసు యుక్త వయసులోనే భర్తని కోల్పోయింది. మళ్ళీ ఐదుగురు పుత్రులు, సవతి పుత్రుల్ని కూడా తన పుత్రులుగా భావించింది. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మధ్యలో ఉంచింది. అంటే ఒక సింహాల బోనులోకి ఒక జింక పిల్ల తన పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్టుగా వెళ్ళిందనమాట. ఆ రాజ్యంలోకి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా ఆమె తన సంస్కారాన్ని కానీ తన విలువల్ని కానీ కోల్పోలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి విడిచిపెట్టలేదు, ఎప్పుడు కూడా భగవంతుణ్ణే స్మరించింది. అందుకని కృష్ణ భగవానుడు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళకి సహాయం చేశారనమాట. ఎలాంటి స్థితిలో ఉన్నారంటే పాండవులు, వాళ్ళకు ఉన్నది వాళ్ళు ఎన్నో జన్మ ఎన్నో రోజుల నుంచి సంపాదించుకుందంట ఏదో ఒక విధంగా మొత్తం లాగేసుకున్నారు కౌరవులు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నదంతా కోల్పోయిన తర్వాత మళ్ళీ అందరి ముందు వాళ్ళ భార్యని అవమానించడానికి ప్రయత్నించారు. పోని అవమానించడానికి ప్రయత్నించినా వాళ్ళందరికీ సమర్థత ఉన్నా వాళ్ళెవరూ కూడా వాళ్ళ భార్యని రక్షించలేకపోయారు. ఏ విధంగా అంటే వాళ్ళందరూ కూడా ద్రౌపది అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న ఆయన భీష్మ పితామహుడు కానీ, విదురుడు కానీ, పాండవులు కానీ, ఆ రాజ్యంలో ఉన్న ఎవరు కూడా ఆమెని రక్షించడానికి ముందుకు రాలేదు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారణం ఉంది, అది వేరే విషయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంతో వెనుకంజ వేశారు, కానీ భగవంతుడు మాత్రం వెనుకంజ వేయలేదు. అంటే మనని రక్షించడానికి ఈ సృష్టిలోని ఎన్ని శక్తులు అడ్డుపడినా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, మనని రక్షించడానికి ఎవరూ లేకపోయినా భగవంతుడు మాత్రం మన చేయి విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా భగవంతుడు మనతోనే ఉంటాడు. మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనకు సమస్యల్లో ఉన్నప్పుడు, ఎక్కువ పని ఉన్నప్పుడు ఈ అనిపిస్తుంది అన్నమాట, అది ఏంది ఎన్ని సమస్యలున్నా, నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా, నా ఆరోగ్యం బాగున్నా లేకపోయినా, అన్ని నేనే చేయాలి కానీ నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా ఈ లోకంలో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఆ పని విషయంలో కాకుండా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా నన్ను నేనే రక్షించుకోవాలి, నాకంటూ ఎవరూ లేరు అనేది ఎప్పుడో ఒకసారి ప్రతి మనిషికి అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా అనిపించినప్పుడు మనకు భగవంతుడు గుర్తొస్తాడు. ఎందుకంటే భగవంతుడు మన నిత్య శ్రేయోభిలాషి, ఎప్పుడు మనతోనే ఉంటాడు. అలాంటి భగవంతుడితోని మనం బంధాన్ని ఏర్పరచుకోవాలి కానీ ఈ భౌతికమైన బంధాలతోని మనం కలిసి ఉండాలి కానీ ఆ భౌతికమైన బంధాలే మనం అనుకొని మన అస్తిత్వాన్ని మనం మర్చిపోకూడదు. మనము అంటే మన ఆత్మ, మన భౌతికంగా మనకి ఎలాంటి ధర్మాలు ఉంటాయో మన ఆత్మకు కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. అదే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనం చేసే ప్రయత్నం, దాన్నే మనం ఏమంటామండి, యోగం. భగవంతుణ్ణి భగవంత ధామానికి చేరడానికి మనం చేసే ప్రయత్నమే యోగం అన్నమాట. ఆ విధంగా మనము యోగంలో ఉంటూ భగవద్ధామానికి చేరుకోవడానికి ఆ విధంగా ప్రయత్నిస్తూనే ఉండాలి.
మనకు అనిపిస్తుంది మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు మనకి సహాయం చేయలేదు అని అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈ పాండవులకి ప్రహ్లాద్ మహారాజ్కి ప్రాణహాని ఉంటే వాళ్ళకి ప్రాణాలని రక్షించాడు. మళ్ళీ సుధాముడికి ఏమో డబ్బు కావాలంటే ఇచ్చాడు. వాళ్ళ గర్వాన్ని తీసేయడమే అక్కడ వాళ్ళకి చేసే సహాయం సుధాముడికి, మళ్ళీ బలి మహారాజ్కి. ఇంకా ధ్రువుడికి ఏముందండి, ధ్రువుడికి నేను బ్రహ్మలోకం లాంటి లోకాన్ని నేను సంపాదించాలనుకున్నారు. అంటే ఆయన ఒక లోభంతోనే భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత భగవంతుడు ఆ లోభాన్ని తీసేశాడు. అక్కడ ధ్రువుడికి చేసిన సహాయం ఏంటిదంటే ఆయన లోభాన్ని తీసివేయడమే. గజేంద్రుడు ఏం కోరుకున్నాడు, ముసలి నుంచి ప్రాణాలని రక్షించమని కోరుకున్నాడు. అంటే ఆయనకు చేసిన సహాయం వేరే విధంగా ఉందన్నమాట. అదే విధంగా అవంతి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన ఎంతో రిచ్ అన్నమాట. అలాంటి ఆయనకున్న ఆ రిచ్నెస్ వల్ల వచ్చిన గర్వాన్ని, ఆయన ధనాన్ని మొత్తం తీసుకొని ఆయన గర్వాన్ని తీసివేశాడనమాట. అంటే భగవంతుడు ఎవరికైనా చేసే సహాయము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అది అంతేకాని అందుకని భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా అన్ని సందర్భాలని వాళ్ళు ఫేస్ చేయాల్సినవి, వాళ్ళు అనుభవించాల్సినవి, కొన్ని సంఘటనలని ముందే నిర్దేశించి ఉంచుతాడు వీళ్ళకి ఇది మంచిది అని. ఆ సంఘటనలని మనం తీసుకోవడానికి కానీ జీర్ణించుకోవడానికి కానీ మనం రెడీగా ఉండం. ఎప్పుడైతే భగవంతుడు మనకి ఏది ఇస్తాడో అది తీసుకొని దాన్ని ఫేస్ చేస్తూ మనము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనము భగవద్ధామం చేరుకోవడం సులభం అనమాట. భగవంతుడు మనకి ఏది ఇస్తే, డబ్బు ఇస్తేనే మనకు సహాయం అని, ఎవరికి డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళ మీద ఎక్కువ అనుగ్రహం చూపిస్తున్నాడు అనుకుంటే అది మూర్ఖత్వం. నీకు ఏది అవసరమో అది మనకు భగవంతుడు ఇస్తాడనమాట. దీనికే కృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్తారు, అనన్యాశ్చింత ఎంతో మాం యోజనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యాశ్చింత ఎంతో మాం అంటే అనన్యమైన భక్తితోని ఎప్పుడే నన్నే స్మరించు, నన్నే చింతించు, నా గురించే ఆలోచించు. ఇంకేమన్నాడండి, తేషాం నిత్యాభియుక్తానాం. ఆ విధంగా నువ్వు నన్నే స్మరిస్తూ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే అలాంటి వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పారనమాట. అలా ఎప్పుడు నన్నే పూజించే వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. యోగక్షేమాలు అంటే వాళ్ళకి ఏం కావాలో అది నేను ఇస్తాను, వాళ్ళకి ఏం ఉన్నాయో అవి నేను రక్షిస్తాను. నిరంతరంగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ అనవసరమైన విషయాలు పట్టించుకోకుండా అన్ని పరిస్థితులని ఫేస్ చేస్తూ ఎప్పుడు ఆయననే పూజించే వాళ్ళకి, ఆయననే ధ్యానించే వాళ్ళకి భగవంతుడు అన్ని యోగక్షేమాలు చూస్తాడంట. ఆయన నీకేం కావాలో నేను ఇస్తా అంటున్నాడు, మళ్ళీ నీకు ఉన్నాయి కూడా నేను రక్షిస్తాను. ఇంకా ఇప్పుడు నువ్వు నన్ను చేరుకోవడానికి, భగవద్ధామం చేరుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలనుకుంటున్నావు. అసలు నీకు నువ్వు నన్ను పూజిస్తే నీకు ఆ ప్రయత్నం చేయాలనే జిజ్ఞాసని నేనే ఇస్తాను, నీకు అందులో ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను, మళ్ళీ నీకు ఆ స్ఫూర్తిని నేనే ఇస్తాను, ఆ స్ఫూర్తిని మళ్ళీ ముందుకు నడిపించేది కూడా నేనే. అన్ని విధాలుగా భగవంతుడు మన పక్కన ఉండి సహాయం చేస్తాడంట. ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే అనన్యాశ్చింత ఎంతో మాం, ఎప్పుడు నన్నే ధ్యానించే వాళ్ళకి, ఎప్పుడు నన్నే స్మరించే వాళ్ళ గురించి ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటే భక్తిలో, మన సాధనలో, మనం చేసే భక్తికి ప్రతిఫలాన్ని కూడా నేనే ఇస్తాను, నీకు భక్తికి ప్రతిఫలాన్ని కూడా నేనే ఇస్తాను. నాకు కష్టాలు ఇస్తున్నావు, నా కష్టాల నుంచి నువ్వు నన్ను రక్షించకపోతే నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు అని ఆలోచించడమే మన మూర్ఖత్వం అవుతుంది అనమాట. ఎందుకంటే నీకిప్పుడు ఇది ఇవ్వడమే నీకు మంచిది, ఎందుకంటే నీలో ఉన్న మలినాల్ని తుడిచేయాలి అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి.
ఆ విధంగా కొన్నిసార్లు భగవంతుడు ఇచ్చినవి మనకి నచ్చకపోవచ్చు, మనము కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు ఆయన ఇచ్చింది. కానీ ఎప్పుడు భగవంతుడు మన శ్రేయోభిలాషి, మన సుకృత్, మన గురించి ఆలోచించి మనకు ఎప్పుడు ఏం కావాలో అవి ఆయన ఇస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా మనము ఆ విధంగా భగవంతుడు ఇచ్చినవి తీసుకొని ఆయనని అనన్యంగా ఎప్పుడు స్మరిస్తూ ఉంటే ఆయన భగవంతుడిని చేరుకోవడానికి మనకి మార్గం అనేది సుగమం అవుతుంది. ఆ మార్గాన్ని కూడా భగవంతుడే మనకిచ్చి మనకి సహాయం చేస్తారన్నమాట. ఆ విధంగా మనము భగవద్గీత ద్వారా మనము భగవంతుడే మన శ్రేయోభిలాషి, మన స్నేహితుడు, మన సన్నిహితుడు అనే విషయాన్ని మనము ఈరోజు చర్చించామండి. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. భగవంతుడు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడే ఇస్తారు అన్నది నాకు ప్రాక్టికల్ గా 2 రోజుల క్రితం జరిగింది మాతాజీ. అంటే మా వారికి మెడికల్ కిట్ కోసము కొంచెం స్టార్టింగ్ 1 లాక్ అమౌంట్ ఇవ్వాలి మాతాజీ. అయితే అది ఎలా, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలని మరణ పడుతున్నాను. అంటే మా వారికి తెలియకుండా మంత్లీ 5000 చిట్టి వేస్తున్నాను, 90,000. కానీ అది ఎప్పుడు వస్తుందో, మొన్న మొన్ననే 7 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి, అంతకుముందు వేసింది లాస్ట్ 30th month కి నాకు వచ్చింది. ఈసారి ఎలా అవుద్ది, వస్తా ఎవరైనా అడిగినా కానీ నేను ఈ అమౌంట్ వాళ్ళకి ఇస్తాను కానీ ఎలా వస్తుంది, టెన్షన్ లో ఉన్నాను మాట. అది కాల్ వచ్చింది ఈ నెల మీకే వచ్చింది అనేసి, హరే కృష్ణ ధన్యవాదాలు స్వయం అనుకున్నాను. కృష్ణ నాకు ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా ఇది 7th month మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ హరి బోల్. నేను ఎవరిని నడకుండా కృష్ణ నాకు ఇచ్చాడు మాతాజీ. ఇది నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదన్న సంగతి ఇప్పుడు వింటున్నాను మాతాజీ, చాలా బాగుంది. ఓకే మాతాజీ, అదే బాగుంది. ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ?